ఫ్రెండ్స్ మీరు మార్కెట్లో దొరికే అమూల్ పాలను అయితే చూసే ఉండొచ్చు. అండ్ ఇవి వచ్చేసరికి నియర్లీ 6 మంత్స్ వరకు అయితే ఖరాబ్ అయితే అవ్వవు. అండ్ మనం యూజువల్గా చూసుకున్నట్లయితే మన ఇంట్లో ఉండే పాలు మ్యాక్సిమం 1 ఆర్ 2 డేస్లో అయితే ఖరాబ్ అయితే అవుతాయి. అండ్ వీళ్ళు ఇలా చేయడానికి ఒక చిన్న టెక్నిక్ అయితే ఉంది అన్నమాట. అండ్ ఆ టెక్నిక్ వచ్చేసరికి వీళ్ళు ముందుగా పాలను వచ్చేసరికి 135 డిగ్రీ సెల్సియస్ హీట్ అయితే చేస్తారు, అదే బాయిల్ అయితే చేస్తారు. అండ్ ఇది చేసినాక వీళ్ళు వచ్చేసరికి 4 డిగ్రీ సెల్సియస్ వచ్చేంత వరకు కూలింగ్ అయితే చేస్తారు. అండ్ దీని ద్వారా పాలలో ఉన్న 99% బ్యాక్టీరియా అయితే చనిపోతుంది. అండ్ ఇది చేసిన తర్వాత వీరు ఎయిర్ ఓనట్లా ప్యాకేజింగ్ అయితే చేస్తారు. అండ్ దీనివల్ల 180 డేస్ అయితే పాలైతే నిల్వ అయితే ఉంటాయి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.